Hello friends, heroes me andar kosam. Recent ga launch chesina oka project gurinchi aithe cheppabothunnanu. So ee project sariki Bachupally lo undandi. So ARK group valla manaku oka project aithe undi. So ARK samyak antam anamata 2 towers aithe untayandi, 2 acres lo 2 3 BHK apartments aithe untayi. So manaku oka G+10 floors aithe untundi. Ikkada nunchi manaku connectivity chusinatlayite Bachupally ki సిగ్నల్ కి కనెక్టివిటీ అయితే చూపిస్తాను. దీని పక్కన మనకు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది, అలాగే నారాయణ అకాడమీ కూడా ఉందన్నమాట. సో ఇది మనకు ఈ బ్లూ కలర్ లైన్ అయితే కనెక్టివిటీస్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే రెజినియా ఇంటిల్లీ పార్క్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని పక్కన ఎమ్రాడల్ హైట్స్ అని ఒక ప్రాజెక్టు, అలాగే దేవి హోమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే రెండు ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే దీని పక్కన మనం చూడొచ్చు, ఇది ఒక కెనడీ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. సో గ్లోబల్ స్కూల్ అనమాట. దీని పక్కన మనకు అర్బన్ రైజ్ ఆన్ క్లౌడ్ 33 అని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దీని పక్కనే మమతా మెడికల్ అకాడమీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇది 2 అవర్స్ మీకు మియాపూర్ క్రాస్ రోడ్ చూస్తున్నాను. ఇక్కడ మనకు సూర్య గ్లోబల్ స్కూల్ అయితే ఉంది. దీని పక్కనే మనకు నెబులా ఆవాస అనే ఒక ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. సో ఇది కోకా కోలా ఫ్యాక్టరీ రోడ్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆస్పైర్ స్పేస్ ఎంఐ అని ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కన స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని ఒక ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు వికాస్ కాన్సెప్ట్ స్కూల్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా మనం 2 అవర్స్ మనకు మియాపూర్ సైడ్ వస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక మనకు శాంటియా గ్లోబల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ మనకు మియాపూర్ బస్ టెర్మినల్ అండి. ఇక్కడ మనకు నైలా గ్రూప్ వాళ్ళు టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ వాళ్ళది నైలా అని ఒక ప్రాజెక్టు, అలాగే లక్ష్మీ ఎంపీరి అని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు క్యాండియర్ 40 అనే ఒక ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దీని పక్కనే ఆర్వి శిల్ప ధర్మిష్ట కంప్లీట్ అయిపోయింది, అలాగే ఎస్ఎంఆర్ వినయ్ సిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ దీని పక్కన మనకు మార్వుల్ ఆఫ్ మియాపూర్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే అప్కమింగ్ ఉంది. అలాగే డిమార్ట్, శ్రీ చైతన్య కాలేజ్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూసినట్లయితే వర్టెక్స్ విరాట్ అనే ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది, వర్టెక్స్ గ్రూప్ వాళ్ళది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే యూనిసెంటర్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. సో ఇది మియాపూర్ క్రాస్ రోడ్స్ అండి. సో ఈ మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి మనం చూసినట్లయితే మియాపూర్ మెట్రో అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలాగా చేస్తున్నానండి. సో కంప్లీట్గా 2 and 3 BHK ఉంటాయన్నమాట. సో ఎలివేషన్స్ కానీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. కిడ్స్ విల్ లవ్ ఇట్ అనమాట. 1.92 ఏకర్స్లో 2 టవర్స్, 10 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మొత్తం 160 యూనిట్స్ అయితే ఉంటాయండి. 2 BHK 1315, అలాగే 2 BHK విత్ స్టడీ అయితే 1400 SFT, 3 BHK చూసినట్లయితే 1550, అలాగే 1635, అలాగే 1800 SFT, ఇలా 3 వేరియంట్స్లో అయితే మనకు ఈ 3 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఇది బాచపల్లిలో ఉన్న ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అలాగే మనకు కంట్రోల్ స్విమ్మింగ్ పూల్లో మనకు నాన్ స్విమ్మింగ్ పూల్ అవర్స్లో మనకు ఎవరైనా వెళ్తే కిడ్స్ కోసం అది ఒక సపరేట్ అలారం సిస్టమ్ అయితే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ కోసము. అలాగే మనకు చిన్నపిల్లలు మన వాల్స్ మీద ఏమైనా రాసినట్లయితే దాన్ని ఈజీగా ఎరేజ్ చేయడానికి అది ఒక కాన్సెప్టు. అలాగే స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, సాకెట్స్ కానివ్వండి, కిడ్స్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అవి కూడా ఒకటి ఉంటుంది. అలాగే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, అలాగే మ్యాజెస్టిక్ ఎంట్రీస్ లాబీ అనమాట. అలాగే ఇది క్లబ్ హౌస్ వ్యూస్ అండి, చాలా బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనం చూడొచ్చండి, సో ఎలా ఉంటుంది ఏంటనే దాని గురించి క్లబ్ హౌస్ వ్యూస్ అయితే ఇక్కడ అయితే జరిగింది. స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ఇది మాస్టర్ ప్లాన్ అండి. 2 టవర్స్ అయితే చూశారు కదా, చాలా బ్యూటిఫుల్ 2 టవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీకు ఫ్లోర్ ప్లాన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చండి టిపికల్ ఫ్లోర్ ప్లాన్ అయితే ఉంది. అలాగే ఇవన్నీ మనకు టిపికల్ ఫ్లోర్ ప్లాన్స్. సో 2 BHK మనకు 1215 SFT ఈస్ట్ ఫేసింగ్, అలాగే వెస్ట్ ఫేసింగ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే 1400 SFT అండి, 2.5 BHK అనమాట నార్త్ ఫేసింగ్ ఇవన్నీ. సో 3 BHK 1550 SFT ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఇవి. అలాగే 1760 ఇవన్నీ అయితే ఉన్నాయండి. అలాగే ఇది IGBC సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అనమాట. దీంతోపాటే మనకు చూసినట్లయితే మనకు సపరేట్గా 24/7 సెక్యూరిటీ కానివ్వండి, ఈవీ ఛార్జింగ్ కానివ్వండి, అలాగే సీవేజ్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అలాగే లొకేషన్ అడ్వాంటేజెస్ కూడా ఇక్కడ చూడొచ్చండి. సో మనకు దగ్గరలోనే స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి. సో ఇవన్నీ అయితే మనకు చాలా దగ్గరలో అయితే ఉన్నాయండి. సో మనకి ఇంకా ఇవి చూసినట్లయితే మనకు కిడ్స్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్, అలాగే చూసినట్లయితే చెప్పాను కదా ఇది మన స్విమ్మింగ్ పూల్ అలారమ్స్ కానివ్వండి, వాల్స్ ఈజీగా ఎరేజ్ అవ్వడానికి కాన్సెప్ట్ కానివ్వండి. సో అలాగే ఎక్కువ కిడ్స్ ఫ్రెండ్లీ లాగా ఇవైతే చేశారు. అలాగే చూస్తే హైలైట్స్ చూసినట్లయితే ఎమ్యూనిటీస్ అయితే అన్నీ ఉంటాయండి, ఇక్కడ చూసిన ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ని మాత్రం ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా ఈమెయిల్ ఐడి ఇస్తానండి, కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.